వెంకటేశాయ శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ మానవాళి సంక్షేమం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహిస్తున్నటువంటి షోడశ దినాత్మక శ్రీమద్ రామాయణ అంతర్గత కిష్కింధా కాండ పారాయణలో ఈ రోజున రెండవ రోజున ప్రవేశించాం. రెండు సర్గలు 6-7 సర్గల్లోని 52 శ్లోకాలు పారాయణ చేసుకోబోతున్నాం. ఋష్యముఖ పర్వతానికి ఆంజనేయ స్వామి వారు రామలక్ష్మణుల్ని తీసుకొచ్చారు. సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా మైత్రి జరిగింది. సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేశాడు, వానర సైన్యంలో మహావీరులు ఉన్నారు, వారందరినీ కూడాను దశ దిశలకు పంపించి సీతామ్మవారిని అన్వేషించి అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని, అమ్మవారి యొక్క యోగక్షేమాలను మీకు విన్నవిస్తాను అని రామచంద్ర ప్రభువుకి ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా రావణాసురుడు బలవంతంగా అపహరించి తీసుకువెళ్తున్నప్పుడు సీతామ్మవారు జార విడిచినటువంటి నగల మూటను కూడాను రామచంద్ర ప్రభువుకి సుగ్రీవుడు సమర్పించాడు. అది చూసి కొంత ఊరట చెందారు రామచంద్రుడు. అలాగే తనకు కలిగినటువంటి బాధ అన్నగారైనటువంటి వాలి ద్వారా వాలి కొంత అపోహపడి సుగ్రీవుడిని చాలా బాధ పెట్టాడు. ఆ విషయాన్ని కూడా సుగ్రీవుడు రామచంద్రుడికి విన్నవిస్తే ఆ బాధను కూడాను ఉపశమింపచేస్తాను అని రామచంద్రుడు సుగ్రీవుడికి ప్రతిజ్ఞ చేశాడు. ఇలా ఉభయలు కూడాను పరస్పర సహకారాన్ని, మైత్రీభావాన్ని కలిగి ఉంటాము అని ఆ ప్రతిజ్ఞను పొందినటువంటి వృత్తాంతాన్ని ఈయన ఈ రోజున మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. ఒక్కొక్క కాండకి ఒకనొక ధ్యాన శ్లోకాన్ని పారాయణ చేయాలి అని మనకు పెద్దలు తెలియపరిచారు. తదనుసారంగా కిష్కింధాకాండకి మనం సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే అనే శ్లోకం ద్వారా మనం ఆ రామచంద్ర ప్రభువుని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ శ్లోకంలో గొప్ప అర్థాన్ని మనకు మహర్షులు అందించారు. ఉత్తమే కిష్కింధాకాండే మహేశ్వర సమం ధ్యాయేత్. సాక్షాత్తు పరమేశ్వరుడు మహేశ్వరుడితో సముడిగా శ్రీరామచంద్రుణ్ణి మనం ధ్యానం చేయాలి అని. ఎందుకు అంటే ఆయన ఎలా ఉన్నాడు, భస్మాంగావృతం, ఆ హోమ భస్మంతో ఆయన యొక్క దేహకాంతి ద్విగుణీకృతంగా ప్రకాశిస్తూ ఉన్నదిట. హోమ ధూమం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన అరణ్యకాండలో సమస్త మహర్షుల్ని కూడాను రక్షించారు, వారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు, వారి యొక్క ఆదరణకి పాత్రులైనారు, వారందరినీ అనుగ్రహించారు, మహర్షులందరూ కూడా ఆనందించారు. మహర్షులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే నిత్యము యజ్ఞయాగాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఉండే హోమధూమం అంతా కూడాను రామచంద్ర ప్రభువు ఆస్వాదించారు. ఆ హోమధూమాన్ని గనక ఆస్వాదించినట్లయితే, అంటే ఆ హోమం చక్కటి వైదిక వేద మంత్రములతో హోమం జరుగుతున్నప్పుడు అక్కడ గనక ఉన్నట్లయితే ఎంతో పుణ్యం వస్తుంది, సమస్త పాపములు కూడా హరిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. హోమధూమ గవాం రేణు వేదానాం ధ్వనిరేవచ అపి గోదోహన మాత్రేణ సర్వపాపం యపోహతి అని. మనకు లోకంలో హోమధూమము వైదిక మంత్రములతో హోమం జరుగుతున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ ధూమం అంటే ఆ పొగ, అది కానీ గవాం రేణు గోవుల యొక్క ధూళి, గోవులు వెళ్తూ ఉంటే వెనకాల ఆ గోవు పాదముల ద్వారా వచ్చేటటువంటి ధూళి, అది కానీ హోమధూమో గవాం రేణు వేదానాం ధ్వనిరేవచ వేద మంత్రములను శ్రవణం చేయటం, వేదధ్వని అది, ఈ మూడు కూడాను అపి గోదోహన మాత్రేణ, ఒక ఆవు పాలు పితికినంత సమయం గనక మనం అవి స్వీకరించినట్లయితే, ఆస్వాదించినట్లయితే సర్వపాపం యపోహతి అని, సమస్త పాపములు కూడా పోతాయి. అంత గొప్పతనం ఉన్నది హోమధూమంలో కానీ, వేద మంత్రముల ద్వారా జరిగేటటువంటి హోమధూమంలో కానీ, గోధూళిలో కానీ, వేద మంత్రముల యొక్క ధ్వనిలో కానీ. అందుకనే నిరంతరము గో సంరక్షణ చేస్తూ, గోవులని కాపాడుతూ, గో సంతతిని పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవారి అనుగ్రహాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు.
అలాగే నిరంతరము యజ్ఞయాగములు అనుష్ఠింపజేస్తూ ఆ యజ్ఞ యాగముల ద్వారా వచ్చేటటువంటి ఫలితం ద్వారా లోకం సస్యశ్యామలంగా ఉండాలి అని శ్రీవారిని ప్రార్థిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. హోమధూనో హోమధూమో గవాం రేణు వేదానాం ధ్వనిరేవచాని నిరంతరం వేదమంత్రములను పారాయణ చేయటం ద్వారా శ్రీవారిని ప్రార్థిస్తూ సమస్త లోకా సుఖినో భవంతు అని మనం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈనాటి రామాయణ పారాయణ కూడా సాక్షాత్ వేదమే. వేద ప్రాచయత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనాని. అందరూ చదవగలిగిన వేదం ఏమిటి అంటే శ్రీమద్ రామాయణం, మహాభారతం, అలాగే భాగవతం ఇత్యాది మహాపురాణములన్నీ కూడాను. అష్టాదశ మహాపురాణములు, అష్టాదశ ఉపపురాణములు ఇవన్నీ కూడా సాక్షాత్తు వేదస్వరూపములే. కాబట్టి అవన్నీ కూడా పారాయణ చేసినట్లయితే వేద మంత్రములు పారాయణ చేస్తే ఎటువంటి ఫలితమో ఆ ఫలితమే వస్తుంది. మనందరం కూడా ఆ విధంగా పారాయణ చేయాలి, పురాణములన్నీ కూడా చదువుకోవాలి, రామాయణ భారత భాగవతాది ఆ గ్రంథములన్నీ కూడా చదవాలి. అందుకనే నిరంతరం ఈ కరోనా ప్రారంభమైనప్పటి నుంచి రామాయణ మహాపురాణం, మహాభారతం, అలాగే త్వరలో శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ప్రపంచంలో ఉండే ఆస్తిక మహాజనులందరికీ కూడాను అందించే ప్రయత్నం తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు అంటే భస్మాంగావృతం. ఆ మహర్షులు చేసినటువంటి యజ్ఞయాగముల యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా పొందాడు. అసలు ఆయనే యజ్ఞపురుషుడు. రామచంద్రమూర్తి అంటే యజ్ఞోవై విష్ణు అని విష్ణుమూర్తి యొక్క అవతారమే సాక్షాత్తు రామచంద్ర ప్రభువు. అసలు యజ్ఞం చేస్తేనే పుట్టాడు ఆయన. పుత్రకామేష్టి, అశ్వమేధ యాగము ఈ రెండు యాగములు కూడాను ఎవరు చేయాలి, ఎవరు చేయించాలి అని దశరథ మహారాజు అన్వేషించి వశిష్ఠాది కులగురువులందరినీ కూడా అడిగారు. అప్పుడు ఋష్యశృంగ మహాముని, ఆయన ద్వారా ఆ యజ్ఞం కనుక జరిగినట్లయితే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని. అంటే అంతకుముందు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు దశరథ మహారాజు, సంతానం కలగలేదు. అలాగే దేశంలో క్షామం వచ్చింది, ఇదంతా కూడా పోవాలి అంటే యజ్ఞయాగములు చేయాలి, అశ్వమేధ యాగం చేయాలి, అలాగే పుత్రకామేష్టి యాగం చేయాలి అని ఆ యాగమంతా కూడాను చేశారు. ఆ విధంగా యాగం చేస్తే పుట్టినటువంటి వాడు, ఆవిర్భవించినటువంటి వాడు పుట్టడము అంటే పరమాత్మకి మన వంటి జన్మ కాదు, పరమాత్మ అవతరిస్తాడు, ఆవిర్భవిస్తాడు. ఆ విధంగా విష్ణుమూర్తి సాక్షాత్తుగా ఆవిర్భవించాడు. అందువల్ల ఆయన యజ్ఞపురుషుడే గనక ఆ స్వరూపాన్నే ఇక్కడ భస్మాంగావృతం అనే మన ఆ పదం ద్వారా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కిష్కింధాకాండలో భస్మాంగావృతం ఈశ్వరం అంటే ఈశ్వరుడు అంటే ఆయన విష్ణువా, విష్ణు యొక్క అవతారం అంటున్నారు, ఈశ్వరుడు అంటున్నారు అంటే అంతా ఒకటే స్వరూపము. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ, యథాంతరం నపస్యామి తథామే స్వస్తిరాయుషి అని. శివుడైనా ఆయనే, విష్ణువైనా ఆయనే. అందువల్ల నుంచి ఆయన మొట్టమొదట ఏమన్నారు అంటే విష్ణువుగా ధ్యానం చేశారు. సుగ్రీవాదియుతం శ్రీశం, శ్రీ అంటే అమ్మవారు, మహాలక్ష్మి, లక్ష్మీపతి, శ్రీయపతిగా ఆయన్ని ఈ శ్లోకంలో మొట్టమొదట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన ఈ కిష్కింధాకాండలో ఎవరితో కలిసి ఉన్నాడు అంటే సుగ్రీవాదియుతం, సుగ్రీవాది మహావీరులతో కలిసి ఉన్నాడు. మామూలుగా అయితే ఆయన చుట్టూరా కూడాను వీరందరూ ఉంటారు. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలమని ఆయన ప్రార్థిస్తాం. ప్రస్తుత స్థితిలో కిష్కింధాకాండలో అమ్మవారేమో దూరంగా ఉన్నది, అంటే అమ్మవారేమో హృదయంలో ఉన్నది. వామే భూమిసుత అంటానికి అవకాశం లేదు. పురశ్చ హనుమాన్, హనుమంతుడున్నాడు. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత, సుమిత్రాసుత అంటే లక్ష్మణస్వామి వారు కూడా ఉన్నాడు. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతస్థ అంటే వాళ్ళిద్దరూ కూడా దూరంగా ఉన్నారు. భరతుడేమో రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు పాదుకల పట్టాభిషేకం చేసుకుని ఆయనేమో అయోధ్యాధిపతిగా ఉన్నాడు.
శత్రుఘ్నుడు ఆయనకి సహకారిగా ఉన్నాడు. శత్రుఘ్న భరతశ్చ పార్శ్వదళయోహో వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ. విభీషణుడు ఇంకా రాలేదు, ఇంకా ముందుకు వెళ్తే కానీ విభీషణుడు రాడు. పరమభక్తుడైనటువంటి విభీషణుడు రావాలి అంటే సుందరకాండ దాటి యుద్ధకాండ దాకా వెళ్ళాలి, సముద్ర లంఘనం చేయాలి. కాబట్టి ఇప్పుడు విభీషణుడు ఇంకా రాలేదు, సుగ్రీవుడు ఉన్నాడు. యువరాజ్ తారాసుత, ఆ తారాసుతుడైనటువంటి వాలిపుత్రుడైనటువంటి అంగదుడు ఉన్నాడు. అలాగే సుగ్రీవుడి యొక్క సైన్యంలో గొప్పవాడైనటువంటి జాంబవంతుడు ఉన్నాడు. వీరందరూ కలిసి వీరందరితో కలిసినటువంటి రామచంద్ర ప్రభువు మహేశ్వర సమం అని ఇక్కడ అన్వయం చేశారన్నమాట. మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఆరుగురితో కలిసి ఉంటారుట. షడ్భిరంగై రూపేతాయ వివిధై రవ్యయైరపి శాశ్వతాయ నమస్కుర్మః వేదాయ చ భవాయ చ అని అంటారు. వేదమునకు వ్యాఖ్యారూపంగా ఆరు అంగములుంటాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పము అని. అలాగే ఉపాంగములుంటాయి, షడ్ దర్శనములు అంటాం, న్యాయ వైశేషిక సాంఖ్యయోగ మీమాంస వేదాంతములని. వాటితో కూడి ఉంటుంది వేదం అనేటటువంటిది. అంటే వేదం తెలియాలి అంటే అవన్నీ కూడా తెలియాలి. మరి పరమాత్మ పరమేశ్వరుడు కూడా షడంగములతో ఉంటారుట. ఇక్కడ మహేశ్వర సమంగా ఉండేటటువంటి మన రామచంద్ర ప్రభువు వీరందరితో కలిసి ఉన్నాడు. అంటే హృదయంలో అమ్మవారు ఉన్నది, పక్కనే ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, అలాగే లక్ష్మణస్వామి, అలాగే అంగదుడు, అలాగే జాంబవదాది మహావీరులు వీరందరూ కూడా ఉన్నారు, జాంబవంతుడు ఉన్నారు. వీరందరితో కలిస్తే ఇక్కడ షడ్భిరంగై రూపేతాయ అనే వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మహేశ్వర సమ అనేటటువంటి పదాన్ని ఇక్కడ మహర్షి మనకు అనుగ్రహించారు. అటువంటి సుగ్రీవాదియుతం శ్రీశం, ఆయన శ్రీయపతి, ఆయన సాక్షాత్తు శ్రీయపతి అంటే మన పద్మావతి ప్రభు అయినటువంటి మన శ్రీనివాసుడే. ఆయనే వెంకటరాముడు, ఆయనే వెంకట రమణుడు. కనుక సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతం ఈశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్. ఈశ్వరుడే కాదయ్యా, మహాన్ ఈశ్వర, సకల చరాచర జగత్తుకు కూడాను సృష్టికర్త, స్థితికర్త, లయకర్త ఆయనేనయ్యా. మాన్యస్సమే స్థావర జంగమానాం సర్గస్థితి ప్రత్యవహార హేతు అని కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో వర్ణిస్తాడు పరమాత్మ గురించి. కాబట్టి అటువంటి ఆయన మహేశ్వరుడు. ఆ విధంగా ఉన్నాడు రామచంద్ర ప్రభువు. అంటే మానవ రూపంలో ఆవిర్భవించి మాధవుడు ఎటువంటి వాడో పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి స్వరూపం కనుక ఆ విధంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అటువంటి శ్లోకాన్ని ధ్యానం చేసి కిష్కింధాకాండ పారాయణ చేయాలనే సంప్రదాయాన్ని అనుసరించి మనం ఆ పారాయణ చేస్తూ ఉన్నాం. అటువంటి ఈ రెండవ రోజు పారాయణని ఈరోజు సంకల్పపూర్వకంగా మనందరం కూడా పారాయణ ఆరంభం చేద్దాం. అథ సంకల్ప శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానే శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణః రూపాంతరభూతస్య శ్రీరామచంద్ర ప్రభో అనుగ్రహేణ అస్మిన్ సర్వజగదుపద్రవకాలే ప్రపంచశాంత్యర్థం అతిశీఘ్రమేవ విశూచికేత్యాదిక్రిమేః వినాశనార్థం సర్వప్రపంచస్య విశిష్య భారతదేశస్య ఉత్తరోత్తర శుభసంపత్సమృద్ధ్యర్థం సర్వేషాం ఆస్తికమహాజనానాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వాణిజ్య దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధిద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం వైదికధర్మాభిధానస్య సనాతన ఆర్షధర్మస్య
सर्वोन्नति सिद्ध्यर्थं तद्धर्म प्रतिकूलता परिहारार्थं वैरिक्षयार्थं गोसंरक्षणार्थं च विशेषतः एतादृश जगत्कल्याणकरा कार्यक्रम निर्वहणशीलस्य श्रीमत्तिरुमल तिरुपति देवस्थानस्य सर्वतोमुखाभिवृद्ध्यर्थं हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणः प्रीत्यर्थं च सीता लक्ष्मण हनुमत् समेत श्री राम मूल मंत्रानुष्ठान तर्पण होम पूर्वकम् मारुतस्य समो वेगे गरुडस्य समो जवे इत्येतन् मन्त्रान्तर्गता कडपयादि संख्याशास्त्रानुसारं श्रीमद्वाल्मीकि रामायणान्तर्गता किष्किन्धाकाण्डपारायणं आचार्य मुखेन अन्योन्य साहाय्येन लोककल्याणार्थं करिष्यामहे श्रीराम प्रार्थना रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्री आञ्जनेय प्रार्थना गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वंदे नीलात्मजं श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं श्रीरामचंद्र परब्रह्मणे नमः अथ श्रीमद्रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे षष्ठ सर्गः सुग्रीवादियुतं श्रीशं भस्मांगावृतमीश्वरं महेश्वर समन्ध्यायेत् किष्किन्धाकाण्ड उत्तमे पुनरेवाब्रवीत् प्रीतः राघवं रघुनन्दनं पुनरेवाब्रवीत् प्रीतः राघवं रघुनन्दनम् अयमाख्याति मे राम सचिवो मन्त्रिसत्तमः हनुमान् यन्निमित्तं त्वं निर्जनं वनमागतः लक्ष्मणेन सह भ्रात्रा वसतश्च वने तव रक्षसापहृता भार्या मैथिली जनकात्मजा त्वया वियुक्ता रुदति लक्ष्मणेन च धीमता अन्तरप्रेप्सुना तेन हत्वा वृद्धं जटायुषं भार्या वियोगजं दुःखम् अचिरात्त्वं विमोक्ष्यसे अहं तामानयिष्यामि नष्टां वेदश्रुतिमिव रसातले वा वर्तन्तीं वा नभस्थले अहमानीय दास्यामि तव भार्यामरिन्दम इदं तथ्यं मम वचः त्वमवेहि च राघव न शक्या सा जलयितुम् अभिसेन्द्रैः सुरासुरैः
तव भार्या महाबाहो भक्ष्यं विषकृतं यथा त्यज शोकं महाबाहो तां कान्तामानयामि ते अनुमानात् तु जानामि मैथिली सा न संशयः ह्रियमाणा मया दृष्टा रक्षसा क्रूरकर्मणा क्रोशन्ति राम रामेति लक्ष्मणेति च विस्वरम् स्फुरन्ति रावणस्यांके पर्णगेन्द्रवधूर्यथा आत्मना पञ्चमं मां हि दृष्ट्वा शैलतटे स्थितम् उत्तरीयन्तया त्यक्तम् शुभान्याभरणानि च तान्यस्माभिर्गृहीतानि निहितानि च राघव आरयिष्याम्यहं तानि प्रत्यभिज्ञातुमर्हसि तव ब्रवीत्ततो रामः सुग्रीवं प्रियवादिनम् आनयस्व सखे शीघ्रम् किमर्थं प्रविलम्बसे एवमुक्तस्तु सुग्रीवः शैलस्य गहनां गुहां प्रविवेश ततः शीघ्रम् राघवप्रियकाम्यया उत्तरीयं गृहीत्वा तु शुभान्याभरणानि च इदं पश्येति रामाय दर्शयामास वानरः ततो गृहीत्वा दद्वा सः शुभान्याभरणानि च अभवद्बाष्पसमृद्धः निहारेणेव चन्द्रमाः सीतास्नेहप्रवृत्तेन स तु बाष्पेण दूषितः हा प्रियेति रुदन्धैर्यम् उत्सृज्यन्यपदक्षितौ हृदि कृत्वा तु बहुशः तमलङ्कारमुत्तमम् निशश्वासभृशं सर्पः बिलस्थ इव रोषितः अविच्छिन्नाश्रुवेगस्तु सौमित्रिं वीक्ष्य पार्श्वतः परिदेवयितुं दीनं रामः समुपचक्रमे पश्य लक्ष्मणवैदेह्याः सन्त्यक्तं ह्रियमाणया उत्तरीयमिदं भूमौ शरीराद्भूषणानि च शाद्वलिन्यां ध्रुवं भूम्यां सीतया ह्रियमाणया उत्सृष्टं भूषणमिदं तथा रूपं हि दृश्यते एवमुक्तस्तु रामेण लक्ष्मणो वाक्यमब्रवीत् नाहं जानामि केयूरे नाहं जानामि कुण्डले नूपुरे त्वभिजानामि नित्यं पादाभिवन्दनात् ततः स राघवो दीनः सुग्रीवमिदमब्रवीत् ब्रूहि सुग्रीवकन्देशं ह्रियन्ति लक्षिता त्वया रक्षसा रौद्ररूपेण मम प्राणैः प्रिया प्रिया क्व वसति तद्रक्षः महद्व्यसनदं मम यन्निमित्तमहं सर्वान् नाशयिष्यामि राक्षसान् हरता मैथिलीं येन मां च रोषयता भृशम् आत्मनो जीवितान्ताय मृत्युद्वारमपावृतम्
रजनिचरेण विमध्ययेन सा कथय मम रिपुं त्वमद्य वै प्लवगमते यमसादनं नयामि मम दयिततराहृता वनान्तात् रजनिचरेण विमध्ययेन सा कथय मम रिपुं त्वमद्य वै प्लवगपते यमसादनं नयामि सुग्रीवादियुतं श्रीशं भस्मांगावृतमीश्वरं महेश्वर समन्ध्यायेत किष्किन्धाकाण्ड उत्तमे इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे षष्ठ सर्गः अथ श्रीमद्रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे सप्तमः सर्गः सुग्रीवादियुतं श्रीशं भस्मांगावृतमीश्वरं महेश्वर समन्ध्यायेत किष्किन्धाकाण्ड उत्तमे एवमुक्तस्तु सुग्रीवः रामेणार्तेन वानरः अब्रवीत् प्राञ्जलिर्वाक्यं सबाष्पं बाष्पगद्गदः एवमुक्तस्तु सुग्रीवः रामेणार्तेन वानरः अब्रवीत् प्राञ्जलिर्वाक्यं सबाष्पं बाष्पगद्गदः न जाने निलयं तस्य सर्वथा पापरक्षसः सामर्थ्यं विक्रमं वापि दौष्कुले यस्य वाकुलं सत्यं ते प्रतिजानामि त्यज शोकमरिन्दम करिष्यामि तथा यत्नं यथा प्राप्स्यसि मैथिलीं रावणं सगणं हत्वा परितोष्यात्मपौरुषं तथास्मि कर्ता न चिरात् यथा प्रीतो भविष्यसि अलम्बैक्लव्यमालम्ब्य धैर्यमात्मगतं स्मर त्वद्विधानामसदृशम् ईदृशं विद्धि लाघवम् मयाभिव्यसनं प्राप्तं भार्याहरणजं महत् न चाहमेवं शोचामि न च धैर्यं परित्यजे नाहं तामनुशोचामि प्राकृतो वानरोऽपि सन् महात्मा च विनीतश्च किं पुनर्धृतिमान् भवान् बाष्पमापतितं धैर्यात् निग्रहीतुं त्वमर्हसि मर्यादां सत्त्वयुक्तानां धृतिं नोत्स्रष्टुमर्हसि व्यसनेवार्थकृच्छ्रेव भये वा जीवितान्तके विमृशन् वै स्वया बुद्ध्या धृतिमान्नावसीदति बालिशस्तु नरो नित्यं वैक्लव्यं योऽनुवर्तते समज्जत्यवशः शोके भाराक्रान्ते वनौर्जले एषोऽन्यलिर्मया बद्धः प्रणया त्वां प्रसादये पौरुषं श्रयशोकस्य नान्तरं दातुमर्हसि ये शोकमनुवर्तन्ते न तेषां विद्यते सुखं तेजश्च क्षीयते तेषां न त्वं शोचितुमर्हसि शोकेनाभिप्रपन्नस्य
जीविते चापि संशयः सशोकं त्यज राजेन्द्र धैर्यमाश्रय केवलं हितं वयस्य भावेन ब्रूहि नोपदिशामिते वयस्य तां पूजयन्मे न त्वं शोचितुमर्हसि मधुरं सान्त्वितस्तेन सुग्रीवेण स राघवः मुखमश्रुपरिक्लिन्नं वस्त्रान्तेन प्रमार्जयत् प्रकृतिस्थस्तु काकुत्स्थः सुग्रीववचनात् प्रभुः सम्परिष्वज्य सुग्रीवम् इदं वचनमब्रवीत् कर्तव्यं यद्वयस्येन स्निग्धेन च हितेन च अनुरूपं च युक्तं च कृतं सुग्रीवतत्वया एष च प्रकृतिस्थोऽहम् अनुनीतस्त्वया सखे दुर्लभो हीदृशो बन्धुः अस्मिन् काले विशेषतः किन्तु यत्नस्त्वया कार्यः मैथिल्याः परिमार्गणे राक्षसस्य च रौद्रस्य रावणस्य दुरात्मनः मया च यदनुष्ठेयम् विश्रब्धेन तदुच्यताम् वर्षास्विव च सुक्षेत्रे सर्वं सम्पद्यते मयि मया च यदिदं वाक्यम् अभिमानात् समीरितम् तत्त्वया हरिशार्दूल तत्त्वमित्युपधार्यताम् अनृतं नोक्तपूर्वं मे न च वक्ष्ये कदाचन एतत्ते प्रतिजानामि सत्येनैव च शेषपे ततः प्रहृष्टः सुग्रीवः वानरैः सचिवैः सह राघवस्य वचः श्रुत्वा प्रतिज्ञातं विशेषतः एवमेकान्तसंवृत्तौ ततस्तौ नरवानरौ उभावन्योन्यसदृशं सुखं दुःखं प्रभाषताम् महानुभावस्य वचो निशम्य हरिर्नराणामृषभस्य यस्य कृतं समेने हरिवीरमुख्यः तदा स्वकार्यं हृदयेन विद्वान् महानुभावस्य वचो निशम्य हरिर्नराणामृषभस्य तस्य कृतं समेने हरिवीरमुख्यः सदा स्वकार्यं हृदयेन विद्वान् सुग्रीवादियुतं श्रीशं भस्माङ्गावृतमीश्वरं महेश्वरसमुध्यायेत् किष्किन्धाकाण्ड उत्तमे इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे सप्तमः सर्गः अथ अष्टमः सर्गः परितुष्टस्तु सुग्रीवः तेन वाक्येन वानरः लक्ष्मणस्याग्रतो रामम् इदं वचनमब्रवीत् श्रीरामस्तुतिः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं फलश्रुतिः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगिता अजाड्यं वाक्पटुत्वं च
हनुमत्स्मरणात् भवेत्। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఈ విధంగా ఈరోజు పారాయణ పూర్తి చేసుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ కథాభాగంలో 6వ సర్గలో మనం తెలుసుకున్నాం. సుగ్రీవుడు సమర్పించినటువంటి సీతాదేవి యొక్క నగల మూటని సుగ్రీవుడు రామచంద్ర ప్రభువుకి చూపించినప్పుడు రామచంద్రుడు లక్ష్మణ స్వామి వారితో అంటారు, చూసావా లక్ష్మణ వదిన గారి యొక్క ఈ ఆభరణాలు అని. స్త్రీలకి పాదాది శిరపర్యంతం అనేక ఆభరణాలు ఉంటాయి. అందులో ఉండే ముఖ్యమైన ఆభరణాలన్నీ కూడాను అమ్మవారు ఒక మూటలో కట్టి దార విడిచింది, అదే చూపించారు. అప్పుడు రాముడు అడిగాడు, లక్ష్మణ గుర్తుపట్టావా సీతాదేవి యొక్క ఈ నగలు ఆభరణాలు అని. లక్ష్మణుడు అంటాడు, నాహంజానామి కేయూరే నాహంజానామి కుండలే నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాతు. అన్నగా అన్నయ్య, నేను అమ్మవారు పాదాలకు ధరించేటటువంటి ఆ పట్టాలు మాత్రమే ఎరుగుదును, కానీ మిగిలినటువంటి ఆభరణాలు నాకు తెలియవయ్యా అని అంటాడు. ఎందుకు అంటే ప్రతిదినము కూడాను అమ్మవారికి నేను పాదాభివందనం చేస్తున్నాను కనుక. అంటే స్త్రీ యందు ఎటువంటి మాతృభావన కలిగి ఉండాలో ఇందులో మనకు లక్ష్మణ స్వామి వారు నిరూపించాడు. పాదములు దాటి పైనుండే ఆభరణాలేవి కూడాను ఇన్ని సంవత్సరములు కలిసి ఉన్న లక్ష్మణ స్వామి ఎరగడు అంటే, పరస్త్రీని ఏ విధంగా వదినగారైనా తల్లి అయినా ఏ విధంగా గౌరవించాలో, స్త్రీని ఏ విధంగా దేవతామూర్తిగా ధ్యానించాలో ఉపాసన చేయాలో ఇందులో మనకు తెలియపరిచారు. ప్రపంచ సంస్కృతి భారతీయతకు మూలము అంటే భారతీయమైనటువంటి సంప్రదాయం, శీలము, ఆచారం అనేటటువంటిది ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ఇటువంటి ఎన్నో గొప్పవైనటువంటి ఉదాహరణలు, గొప్పవైనటువంటి మహామంత్రములు రామాయణంలో ఉన్నాయి. అందులో కిష్కింధాకాండలో ఉన్నటువంటి ఆణిముత్యం లాంటి ఒకనొక సూక్తి ఇది. ఆ విధంగా రాముడు అడిగినప్పుడు లక్ష్మణ స్వామి అలా సమాధానం చెప్పాడు అంటే, మనందరం కూడా అలా తెలుసుకోవాలి, పరస్త్రీని మాతృమూర్తిగా మనం ఉపాసన చేయాలి, ఆ విధంగా గౌరవించాలి. అదే భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతే ప్రపంచాన్ని రక్షిస్తుంది, ప్రపంచానికి మూలభూతమైనటువంటిది, ప్రపంచాన్ని కాపాడేటటువంటి సంస్కృతి అని ఇటువంటి గొప్ప విషయాన్ని మనకు అందించడం ద్వారా ఆ మహానుభావులు ఎంతో గొప్ప విజ్ఞానాన్ని మనకు అందించారు. అటువంటి సూక్తులతో కూడినటువంటి ఈ రామాయణాన్ని, రామాయణాంతర్గతమైన కిష్కింధాకాండను పారాయణ చేయటం ద్వారా స్త్రీవారు అందరినీ రక్షించాలి అని మరొకసారి ప్రార్థన చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీవారికి మంగళహారతితో పరిసమాప్తం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం తద్విష్ణు పరమం పదగుం సదా పశ్యంతి సూరజః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్సమిన్ధతే విష్ణోర్యత్ పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం।
मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनुजाय सार्वभौमाय मंगलं स्वस्ति प्रजाभ्यः परिपालयन्तान्यायेन मार्गेण महीमहेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्य शालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् येडुकोंडलवाडा वेंकटरमण गोविंद 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 जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम Oh.